ఆ గొడవ జరగడంతో ఆయన మీద కోపం వచ్చిన మీరు ఏం చేయాలో తెలియక మినిస్టర్ గారిని అతి కిరాతంగా పొడిచి చంపారు, అంతేగా సార్? నో నో నో, నేను మినిస్టర్ గారిని చంపలేదు, చంపలేదు. బాబాయ్, మీరు టెన్షన్ పడకండి. ఎస్ఐ గారు, మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను మా లాయర్తో మాట్లాడి బెయిల్ పేపర్స్ తీసుకొని నేనే వస్తాను. సారీ సార్, అలాంటివి ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి. సరే, కానీ మీరు ప్లీజ్ వెళ్ళండి, మా బాబాయ్ని మేమే స్టేషన్కి తీసుకుని వస్తాం. మా డ్యూటీ సరిగ్గా చేయకుంటే చేయలేదని చెప్పే మీరే ఇప్పుడు మమ్మల్ని డ్యూటీ చేయొద్దని అడగడం ఎంతవరకు కరెక్ట్ మేడం? మీరే చెప్పండి. ఇంటికి మంచి చెయ్యాలా, అందరినీ కాపాడాలని సమస్యని నెత్తి మీదకి తెచ్చుకున్నావు కదయ్యా. పోనీ, కమిషనర్ గారితో మేము పర్సనల్ గా మాట్లాడతాం, బెయిల్ అరేంజ్ చేసుకుంటాం. మేడం, సార్ మీద రిజిస్టర్ అయింది నాన్ బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏ తప్పు చేయని మా ఆయన్ని కేసులని జైళ్ళని ఇరికిచ్చేస్తా ఉండారు. ఊరుకుండత్తయ్యా, ఆయన మర్డర్ చేసింది మన ఇంట్లో మనిషి, మన మనిషి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. కానీ ఏ తప్పు చేయకుంటే మినిస్టర్ మీద ఆ కత్తి మీద మావయ్య ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. నిషి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? అంత కాని మాట నేనేమన్నాను? లాజికల్ గా ఆలోచించండి. సార్, మీరే ఒక్కసారి ఆలోచించండి. మా మావి గారి తప్పు చేసుంటే, మీరన్నట్టే మర్డర్ చేసుంటే, మనిషి మీద కానీ ఆ మనిషి బట్టల మీద కానీ ఒక్క రక్తపు బొట్టైనా ఉండాలి కదా? ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే తిరిగొచ్చారు. మీరన్నట్టు నిజంగా మర్డర్ చేసుంటే ఈ పాటికి లాయర్తో మాట్లాడేవాళ్ళం, అరెస్ట్ కాకుండా జాగ్రత్త పడేవాళ్ళం కచ్చు. మీరొచ్చి చెప్పేదాకా మినిస్టర్ గారు చనిపోయారని కూడా మాకు తెలియదు. నేను మినిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ముందే నేను మినిస్టర్ గారిని ఎలా మర్డర్ చేస్తాను? అయితే వాళ్ళ కొడుకున్నాడు, అందుకే మర్డర్ చేయలేదు అంటున్నారు, అంతేగా సార్? అంతే. మీరు మినిస్టర్ గారితో గొడవ పడ్డారు, కోపంతో బయటకు వచ్చారు, మళ్ళీ రెండోసారి లోపలికి వెళ్ళారు, కరెక్టేనా? అవును. నీకు ఒక్కడే కొడుకు అనుకుంటా, వాణ్ణి చంపి నీ ఇంటికి పంపుతా, అప్పుడు సాక్ష్యం నా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి మళ్ళీ వచ్చావు? చూడండి జగదీష్ గారు, నిజంగా ఆ పెన్డ్రైవ్లోకి ఆ సినిమా ఎలా వచ్చిందో, నీకు సంబంధించిన సాక్ష్యాలు ఏమయ్యాయో నాకు తెలీదు. ఇంటికి వెళ్ళి కౌశికితో మాట్లాడతాను, ఏమైందో కనుక్కుంటాను. మా ఛానల్లో మీకు సంబంధించిన ఏ న్యూస్ రాకుండా చూసుకుంటాను. దయచేసి మా ఫ్యామిలీ జోలికి రాకండి. చూడండి సుధాకర్ గారు, నాకు మీతో కానీ మీ కూతురుతో కానీ ఎటువంటి శత్రుత్వం లేదు. నాకు కావాల్సిన ప్రూఫ్స్ నా చేతికిస్తే నేను మీ జోలికి రాను. సరే, నేను ఇప్పుడే వెళ్ళి ఆ ప్రూఫ్స్ ఏమయ్యాయో కనుక్కుంటాను. మొదట గొడవ పడ్డాను, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళి రాజీ చేసుకుని వచ్చాను. నాకు 24 అవర్స్ టైం కూడా ఇచ్చారు. అలాంటప్పుడు నేనెందుకు మినిస్టర్ గారిని చంపుతాను చెప్పండి. సార్, మీరేమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పండి, ప్లీజ్ రండి.
మమ్మీ కౌశికి ఏదైనా మాట్లాడమ్మి, మీ బాబాయ్ని ఏదో చేసి కాపాడు. బాబాయ్ మీరు వెళ్ళండి, నేను స్టేషన్కి వస్తాను. మీరేం బాధపడుతుంది, మేం వెళ్ళి మావే దగ్గరని విడిపించుకుని వస్తాం. కేదర్ పద అమ్మే, ఇలా జరిగిందేంటి? మీ నన్ను హెల్ప్ అడుగుతావా? ఎలా అయినా నాన్నని విడిపించాలి. కౌశికి, మొదటిసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు, అది కూడా నా చేతుల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. హలో నిషిక. దివ్యంక, మా మావయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ మావయ్యనా? దేనికి? మినిస్టర్ని మర్డర్ చేశారని చెప్తున్నారు. అవునా? అసలు ఏం జరిగింది? అసలు మీరు దేనికోసం వచ్చారో చెప్పండి. ఆయన ఒంటి మీద, చంపడానికి వాడిన కత్తి మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. నేను మినిస్టర్తో బేరం పెట్టి కోట్ల రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే నా ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మా అత్తయ్య అప్పటి నుంచి అయితే ఒకటే ఏడుపు. కౌశిక వదినైతే ఈ న్యూస్ బయటికి వెళ్తే ఎక్కడ పరువు పోతుందోనని భయపడుతూ ఉంది. అదే కదా మనకి కావాలి. వేరే ఛానల్లో ఎందుకు? ఇప్పుడు మన ఛానల్లో మీ మావయ్య అరెస్ట్ గురించి న్యూస్ వేసి ఆ కౌశికిని దెబ్బతీస్తాను. వద్దు దివ్యాంగ, అలా చేయొద్దు. నేను నీకు కాల్ చేసింది మా మావయ్యని బయటికి తీసుకురావడానికి ఏమైనా హెల్ప్ చేస్తావా అని. అయినా మనిద్దరి శత్రువు కౌశిక్ కానీ మా మావయ్యను మా ఫ్యామిలీను కాదు కదా. ఇప్పుడు నీతో గొడవ పడి ఉపయోగం లేదు. నిన్ను మాయ చేసి నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. అవునవును, ఇందులో మీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది కదా. సరే, న్యూస్లో వేయంలే. ఇంకా మీ మావయ్యని బయటికి తీసుకొచ్చే విషయం నా లాయర్స్తో నేను మాట్లాడతాను. నాకు తెలిసిన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్లతో కూడా మాట్లాడతాను. మీ మావయ్యని బయటికి తీసుకురావడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ దివ్యాంగ. మన మధ్య థ్యాంక్స్ ఏంటి నిష్క, నువ్వు నా మనిషివి. నీకు కష్టం వచ్చిందంటే నాకు వచ్చినట్టే కదా. నేను వాళ్లతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా. అలాగే. నీకోసం ఇంత బంగారం లాంటి న్యూస్ని నేనెందుకు వదులుకుంటా నిష్క? కొట్టే విరక్కుండా పాము చచ్చేలా నేను చేస్తా, న్యూస్ వేసేస్తా. నీ దగ్గరకొచ్చి నాకు తెలీదు మా ఎడిటర్ వేశాడు అని చెప్తా. జోహార్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి, నాన్నని చంపిన వాళ్ళని మేము వదలము, నిలువుగా పాత పెట్టేస్తాం. జోహార్ జగదీశ్వర్ రెడ్డి, మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి, మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి, మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి. అదిగో మీ నాయకుడిని, మీరు ఎంతగానో ప్రేమించిన మనిషిని చంపిన వాడిని తీసుకొస్తున్నారు. మా నాన్న మీ మనిషి, రాత్రి పగలు ప్రజల కోసమే పరితపించారు. అలాంటి మనిషి ప్రాణాన్ని తీసిన వాణ్ణి ఏం చేస్తారో మీ ఇష్టం. ఈ పోలీసులు కోర్టులు కాదు,
మీరు వాడికి ఏ శిక్ష వేస్తారో మీరే నిర్ణయించండి. అది మీ చేతుల్లోనే ఉంది. పదండి వాడిని చంపేద్దాం. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటారా, పార్టీ ఆఫీస్ అనుకుంటారా? జరగండి సార్. మాకు మా నాయకుని చంపిన వాడు కావాలి. మీకెంత కావాలో చెప్పండి, డబ్బులు మీ ఇంటికి వచ్చేస్తాయి. మీ కోపం అర్థమైందయ్యా, అలా అని కొట్టేస్తారా? కానిస్టేబుల్స్ దించండి. ఒకవేళ అయినా కూడా ఆయన మీద చెయ్యేసే హక్కు మీకు లేదు. కోర్టే శిక్ష వేస్తుంది. ఏంటి మేడం, మా నాయకుని చంపినా కూడా మేమేమి చేయకూడదా? ప్రజల మనిషిని చంపాడు, ప్రజల శిక్ష వేస్తారు. నీ మాటలతో వీళ్ళని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నావని మాకు అర్థమైంది. వీళ్ళలో అమాయకత్వాన్ని, వాళ్ళ నాయకుడి మీద ఉన్న ప్రేమని నువ్వు యూజ్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు. అయినా ఎస్ఐ గారు, ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే మీరేంటి అలా చూస్తూ నించున్నారు? మూబేటాక్ మేడం, వాళ్ళ ఆఫీస్ ఫోర్స్ మా దగ్గర లేదు. అయినా మేము చెప్తే వినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చూసిన జగదాత్రినేనా ఈ జగదాత్రి? అయినా జగదాత్రి గన్ కాల్చడం ఏంటి? అంటే మీనని చెప్పిన పోలీస్ ఈ జగదాత్రేనా? నా అనుమానమే నిజమా? ఒక్కరడుగు ముందు వేసినా కాల్చడానికి ఒక క్షణం కూడా ఆలోచించను. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? మీరు చెయ్యలేని పనిని నేను చేస్తున్నాను. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి గన్ను దొంగతనం చేసి ఫైర్ చేసినందుకు ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తాను. సరే, నేను చెప్పేది విన్నా కూడా మీరు అరెస్ట్ చేస్తానంటే చేయండి సార్. ఒక పోలీసు తన పిస్టోల్ని కాపాడుకోలేని వాడు ఇక ప్రజల్ని, శాంతి భద్రతని ఎలా కాపాడతాడు? ఈ న్యూస్ రేపు హెడ్లైన్స్ లో వస్తుంది. ఇంటర్నల్ ఎంక్వైరీస్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఓకే అంటే ఇప్పుడే మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు. మోబ్ కంట్రోల్లో బుల్లెట్ వాడవలసి వచ్చిందని రాసుకోండి సార్. మా బాబాయ్ ఈ మర్డర్ చేయలేదు సార్. మేము అది కోర్టులో ప్రూవ్ చేసుకుంటాం. రెడీ, మేము లోపల ఉంటాం. మాతో ఏమైనా మాట్లాడాలంటే ఒక్కడివే లోపలికి వచ్చి మాట్లాడు. పద జగదాత్రి. కానిస్టేబుల్స్ తీసుకురండి, తీసుకురండి. ఎంత పొగరుగా మాట్లాడుతున్నారు! ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ ఫ్యామిలీ అందరిని చంపి పాతి పెట్టేద్దాం. అసలు ఈ జగదాత్ర ఎవరు? ఇంట్లో అందరికీ సేవలు చేస్తుంది, బయటేమో ఇలా శివంగిలా అందరి మీద విరుచుకుపడుతుంది. జగదాత్రి చుట్టూ ఏదో రహస్యం దాగుంది. అదేంటో ఎలా అయినా కనిపెట్టాలి. కానిస్టేబుల్ లోపలేయండి.
సార్, సుధాకర్ గారికి సంబంధించిన బెయిల్ పేపర్స్. చంపేస్తా, బెయిల్ ఇచ్చి సుధాకర్ని బయటికి తీసుకొస్తే చంపేస్తా వీణ్ణి. చూడు, మీ నాన్న చనిపోయారు, దానికి నీకు బాధ ఉండొచ్చు, కానీ ఏ తప్పు చేయని. సుధాకర్ గారిని చంపేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. రెడీ ఆగు. అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీకు మీ నాన్నని చంపిన వాళ్ళు ఎవరో తెలియాలా, లేదా మా మావయ్య గారు జైలుకి వెళ్ళడం కావాలా? తెలివిగా మాట్లాడుతున్నా అనుకోకండి మేడం, మా నాన్నని చంపిన ఈ సుధాకర్ జైలు పాలు కావాలి. నేనెవరిని చంపలేదు బాబు. అబద్ధం చెప్పకు, నువ్వు కోపంగా మా నాన్న మీదకు కత్తెత్తడం నేను చూశాను. నీ పవర్ నీ పలుకుబడి ఉపయోగించి తప్పు చేసిన సుధాకర్ని బయటికి తీసుకొస్తే నేను ప్రాణాలతో వదలను. బంధాన్ని పోగొట్టుకుని బాధలో ఉన్నావని ఊరుకుంటుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మా బాబాయ్ మినిస్టర్ గారిని చంపారో లేదో అని చెప్పాల్సింది కోర్టు, నువ్వు కాదు. అక్క, అతనితో మనకు మాట్లాంటి ఎస్ఐ గారు బెయిల్ పేపర్స్ ప్రాసెస్ చేస్తే మేము మా నాన్న తీసుకుని వెళ్తాం. చట్టాన్ని వాడుకొని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? చెప్తా, మీ అందరి పని చెప్తా చెప్తా. సార్ సార్ సార్, బయట పెట్రోల్ పోసుకుంటున్నాడు, రండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? మినిస్టర్ని చంపిన వాడికి బెయిల్ ఇచ్చి పంపించేస్తే ఈ పోలీస్ స్టేషన్ ముందే నేను తగలబెట్టుకుని చచ్చిపోతా. ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మీ నాన్నని మా బాబాయ్ చంపలేదని చెప్తున్నాం కదా, పోలీసులకి కొంచెం టైం ఇస్తే వాళ్ళే మీ నాన్నని చంపిన వాళ్ళని కనిపెడతారు. మా మాట కాస్త విను. అసలు సుధాకర్ గారికి మినిస్టర్ గారిని చంపాల్సిన అవసరం లేదు. ఏ, నాకెవరేం చెప్పాల్సిన అవసరం లేదు. సుధాకర్ కి బెయిల్ ఇచ్చి పంపిస్తే నేను ఇక్కడే చచ్చిపోతాను. చచ్చి ఎవరిని సాధించాలనుకుంటున్నావు? నా చావుతో అయినా మా నాన్న చావుకి కారణమైన వాడికి శిక్ష పడేలా చేస్తాను. అందరూ ఆగండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు? చనిపోయింది మామూలు వ్యక్తి కాదు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి బెయిల్ అప్రూవల్ చేయలేను. అదేంటి ఎస్ఐ గారు అలా అంటున్నారు? బెయిల్ తెచ్చుకున్నాక కూడా ఎందుకు రిలీజ్ చేయరు? వాళ్ళు చూసారా ఎలా ఉన్నారు? మీ బాబాయ్ స్టేషన్లో ఉన్నంత వరకే ప్రాణాలతో ఉంటారు. ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయిన వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అందుకే మీరిచ్చిన బెయిల్ని యాక్సెప్ట్ చేయను, చెల్లదు. ఎస్ఐ గారు, అకార్డింగ్ టు సెక్షన్ 437 CRPC అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్, మా మావయ్య గారికి బెయిల్ ఇచ్చారు, కాదని అధికారం మీకు లేదు. సెక్షన్స్, రూల్స్ ఇవన్నీ అసలు జగదాత్రికి ఎలా తెలుసు? ఇవన్నీ చూస్తుంటే జగదాత్రిని పోలీస్ అనడానికి ఏ సందేహం అవసరం లేదు. ఓహో, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే వచ్చారన్నమాట. నేను బెయిల్ని యాక్సెప్ట్ చేసి సుధాకర్ గారిని వదిలిపెట్టను. మీ దిక్కున్న చోటు చెప్పుకోండి. సరే ఇన్స్పెక్టర్, కమిషనర్ గారి నుంచి మీకు ఫోన్ వస్తుంది, మాట్లాడండి. నా స్టేషన్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నేను తలుచుకుంటే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటకు వెళ్ళడం. ఇన్స్పెక్టర్ గారు, మీ మాటల్లో మర్యాద పోతుంది. ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కాస్త చూసి మాట్లాడండి.
కోర్టు బెయిల్ ఇచ్చాక ఇంకా ఆపే హక్కు మీకు లేదు. మా నాన్నని పంపిస్తే మేము తీసుకెళ్తాం. నన్ను కాదని నువ్వు మీ నాన్న బయటికి తీసుకెళ్తావేమో చూడొకసారి. పోలీస్ ట్రైనింగ్ లో చెప్పే మొదటి మాట, పోలీస్ అంటే హక్కు అధికారం కాదు, బాధ్యత భద్రత కల్పించడం అని. పోలీస్ అంటే ప్రజలకి పనిచేసేవాడు సార్, ప్రజల మీద దౌర్జన్యం చేసేవాడు కాదు.